నేషనల్ కాన్ఫరెన్స్. ఇది జమ్మూ కాశ్మీరులోని ప్రాంతీయ పక్షము. దీని స్థాపకుడు షేక్ అబ్దుల్లా. దీని ప్రధాన ఆశయము కాశ్మీరు ప్రయోజనములను కాపాడటము, సమాఖ్యలో ప్రత్యేక ప్రతిపత్తిని సంరక్షించటము. మొదట్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీరు రాజుకు వ్యతిరేకముగా పనిచేసినది. కాశ్మీరు భారతదేశములో విలీనం అవ్వటానికి తోడ్పడినది. 1957లో కాశ్మీరుకు ప్రత్యేక రాజ్యాంగము అమలు చేయబడినది. షేక్ అబ్దుల్లాకు కేంద్ర నాయకత్వమునకు అభిప్రాయ భేదములు రావటముతో దాదాపుగా 2 దశాబ్దములు ఆయనను గృహ నిర్బంధములో కానీ లేదా జైలులో కానీ అట్టి పెట్టడము జరిగినది. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీకి షేక్ అబ్దుల్లాకు సయోధ్య కుదరడంతో జైలు నుండి విడుదలై నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడిగా కాశ్మీరు ముఖ్యమంత్రి అయ్యను. నేషనల్ కాన్ఫరెన్స్కు వ్యతిరేకముగా జాతీయ కాంగ్రెస్ కాశ్మీరులో రాజకీయ కార్యకలాపాలను నిర్వహించెను. కాంగ్రెస్కు 2వ స్థానమే కాని ప్రజలలో బలము మద్దతు సంపాదించలేకపోయినది. షేక్ అబ్దుల్లాకున్న ప్రజాబలము వలన, స్థానిక ప్రాబల్యం వలన అత్యధిక సంఖ్యాకులు ముస్లిములు కావటం వలన షేక్ అబ్దుల్లా జీవించి ఉన్నంతకాలము కాంగ్రెస్ అక్కడ ఏమీ చేయలేకపోయింది. షేక్ అబ్దుల్లా మరణానంతరం కాంగ్రెస్ జమ్మూ కాశ్మీరులో స్థానబలం సంపాదించుకోవటానికి అక్కడ రాజకీయం చేసినది. అబ్దుల్లా మరణానంతరం అతని కుమారుడైన డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా కాశ్మీరు ముఖ్యమంత్రి అయ్యను. అబ్దుల్లా అల్లుడైన జిఎం షాకు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరిక కలదు. కాంగ్రెస్ మద్దతుతో నేషనల్ కాన్ఫరెన్స్లో చీలిక వలన ఫరూక్ ప్రభుత్వం పతనమై జిఎం షా కాశ్మీరు ముఖ్యమంత్రి అయ్యను. ఆయన ప్రభుత్వము కూడా ఎంతో కాలము కొనసాగలేదు.